బ్యాంకింగ్ మోసాలు ప్రభుత్వ రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఈ మోసాలు అయితే అలాగే కొనసాగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. గత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ రంగంలో నమోదైన బ్యాంకింగ్ మోసాల సంఖ్య 13,530గా పెరిగింది. ఈ మోసాల మొత్తం విలువ మాత్రం సగానికి తగ్గి 30,352 కోట్లుగా నమోదైంది. అందులో 90% 28,972 కోట్లకు రుణాలకు సంబంధించిన మోసాలేనని ఆర్బీఐ చెప్పింది. 2021-22 59,619 కోట్ల విలువైన 9,097 మోసాలు వెలుగు చూశాయి. 22-23 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 21,125 కోట్ల విలువైన 3,405 మోసాలు నమోదు కాగా ప్రైవేట్ బ్యాంకుల్లో 8,727 కోట్ల విలువ చేసే 8,932 కేసులు రిజిస్టర్ అయినాయి. అక్కడ 21,125 కోట్ల విలువైన 3,405 మోసాలు, ప్రైవేట్ బ్యాంకుల్లో 8,727 కోట్ల విలువ చేసే 8,932 కేసులు రిజిస్టర్ అయినాయి. అంటే ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి, కానీ కేసులు ఎక్కువ పెడుతున్నారు. ప్రభుత్వ రంగంలో వచ్చేటప్పటికి తక్కువ కేసులోనే ఎక్కువ డబ్బులు తినేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎక్కడ తేడా జరుగుతుందన్నది.